సార్ సభకు వందనాలు సార్ నా పేరు కుమార్ సార్ మాది కరీంపూర్ గ్రామం వికారాబాద్ జిల్లా తెలంగాణ స్టేట్ అయితే నా చిన్న సమాధానం ఏమిటంటే సార్ ఈ సమాజంలో చాలామంది ప్రజలు ఏం చేస్తున్నారంటే బైబుల్ చదువుతున్నారు భగవద్గీత చదువుతున్నారు కురాన్ చదువుతున్నారు సార్ అయితే పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఏ గ్రంథాన్ని చదివితే ఏ గ్రంథాన్ని పాటిస్తే ఏ మతాన్ని పాటిస్తే మనం పరలోక రాజ్యానికి వెళ్తాం సార్ ఈ చిన్న ప్రశ్న సమాధానం చేయాలని నేను ఆశిస్తున్నాను సార్ కుమార్ గారు చాలా చక్కటి ప్రశ్న అడిగారు వారు అడుగుతున్న ప్రశ్న ఏమిటంటే మరి సమాజంలో చాలామంది బైబిల్ చదువుతున్నారు ఇతర ధార్మిక గ్రంథాలు చదువుతున్నారు హురాన్ చదువుతున్నారు అయితే పరలోక రాజ్యాన్ని అంటే స్వర్గాన్ని పొందాలంటే ఏ గ్రంథం చదవాలి దేని ద్వారా పరలోక రాజ్యం లభిస్తుందని ప్రశ్న అడుగుతున్నారు చాలా చక్కటి ప్రశ్న ఎందుకంటే ప్రతి మానవుడు కూడా ఈ అన్వేషణ చేయాలి అసలు నేను పరలోకంలో స్వర్గాన్ని పొందాలంటే ఏం చేయాలి ఏ గ్రంథం అన్నది ప్రతి వ్యక్తిలో ఒక ఆలోచన ఉంటే ఖచ్చితంగా సృష్టికర్త దైవం దారి చూపిస్తారు ఉదాహరణకి దీని గురించి బైబిల్లో ఒక విషయం తెలియచడమే రెండు విషయాలు చెప్తాను యేసువారు బైబిల్లోనే తెలియజేశారు యోహాను స్వార్థ పదిహేడో అధ్యాయం మూడో వాక్యంలో అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును విశ్వసించుడమే నిత్య జీవము అని చెప్తారు అంటే ఇక్కడ విశ్వాసం గురించి రెండు విషయాలు ఉన్నాయి ఒకటి దేవుడు ఒకడే అద్వితీయుడు అని నమ్మాలి రెండోది యేసువారిని క్రీస్తు అని నమ్మాలి మరియు యేసువారు చెప్పిన దాని ప్రకారమే మత్యసువరత పదమూడో అధ్యాయము యాభై ఏడు వాక్యం ప్రకారంగా యేసవరు స్వయంగా ఒక ప్రవక్త అని ప్రకటించుకున్నారు అంటే ఏసువారిని ఒక ప్రవక్తగా నమ్మాలి ఒకటి దేవుడు ఒకడే ఆయన అద్వితీయుడని విశ్వసించాలి రెండవది యేసువారిని ప్రవక్త క్రీస్తు అని విశ్వసించాలి మరొక విషయం యేసువారు ఏం చెప్తున్నారంటే యుహాను స్వార్థ పదహారో అధ్యాయం ఏడు నుండి పద్నాలుగు వాక్యాలు పరిశీలించినట్లయితే యేసువారు అన్నారు నేను వెళ్ళిపోవడం వల్ల మీకు ప్రయోజనకరము నేను వెళ్ళనదే ఆదరణకర్త మీ వద్దకు రాడు నేను వెళ్ళి ఆదరణకర్తను మీ వద్దకు పంపిస్తాను అయితే నేను మీతో చెప్పవలసిన అనేక సంగతులు కలవు కానీ ఇప్పుడు మీరు వాటిని విని సహించలేరు నా తర్వాత వచ్చు ఆదరణకర్త అనగా సత్యస్వరూ ఆత్మ వచ్చినప్పుడు మీకు సమస్తము బోధిస్తాడు సర్వసత్యములోకి నడిపిస్తాడు అని తెలియచేశారు ఎవరి గురించి అంటే ఏసువారు తర్వాత వచ్చినటువంటి చిట్ట చివరి ప్రవక్త ఆయనే మొహమ్మద్ వారి గురించి తెలియజేశారు నా తర్వాత మరో ప్రవక్త రానున్నారు మరొక ఆదరణకర్త రానున్నారు ఆదరణకర్త అంటే ఉత్తరవాది రానున్నారు ఆయన మీకు సర్వసత్యంలో నడిపిస్తారు అన్నారు మహాప్రవక్తారు మీకు బోధించినటువంటి విషయాలు ఏమిటంటే హురాన్ గ్రంథం హురాన్ చిట్ట చిూరి దైవ గ్రంథం చిట్టచూరి ప్రవక్త ముహమ్మద్వారి మీద అవతరించినటువంటి గ్రంథం కాబట్టి ఒక వ్యక్తి బైబిల్ చదివినా కానీ బైబిల్ ప్రకారంగా ఏ సూరు స్వయంగా చెప్తున్నారు ఎవరిని విశ్వసించమని తన తర్వాత వచ్చిన ఆధార తన మొహమ్మద్ ప్రవక్తని విశ్వసించమని వారి బోధనల ప్రకారంగా జీవితం గడపమని ఆ గ్రంథమే హురాన్ గ్రంథం హురాన్ చిట్ట చివరి దైవ గ్రంథం సమస్త మానవాళికి మార్గదర్శకం హురాన్ గురించి హురాన్లో తెలియచేయడం జరిగింది ఖురాన్ ఈ రాన్ అల్లా రంజాన్ మాసంలో అవతరింప చేసాడు ఇది సమస్త మానవాళ్ళకి మార్గదర్శకం సమస్త మానవులకి మార్గదర్శకంగా ఉన్న ఏకైక గ్రంథం ఈ భూమి మీద ఏదైనా ఉందంటే అంటే అది ఖురాన్ గ్రంథం ఈ ఖురాన్ ని చదివి విశ్వసించి ఆచరించడం ద్వారానే ఇహ పర్వలోకాల సాఫల్యం లభిస్తుంది కాబట్టి మీ ప్రశ్నకి సమాధానం లభించిందని ఆశిస్తున్నాను